మహాసంకల్ప సభలో తనదైన శైలిలో ప్రసంగించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. రాజధాని నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ అంకితం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో చేతులు కలపాలని సభా వేదిక నుంచి విజ్ఞప్తి చేశారు బాలకృష్ణ. అలనాడు మన గడ్డ నడిబొడ్డున ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయంలో విదేశాల నుంచి విద్యార్థులను రప్పించి పోషించి విద్యాదానం చేశాము. రామప్ప దేవాలయంలో నేల మీద రాళ్లను తేలించి అపూర్వ శిల్పకల్పనా చాతుర్యం చూపించాము. అమరావతి స్థూపాలలో బౌద్ధ వాంగ్మయానికి ప్రాణ ప్రతిష్ఠ చేశాము. సింహపురి మధ్యపురి ఓడలేవుల నుంచి ఖండాంతరాలతో వ్యాపారాలు సాగించామని ఈరోజు అవి మనం పుస్తకాల్లో చదివాము. మళ్ళీ ఈ యొక్క కథ రాజధాని నిర్మాణం ఇది మనం మొదటి నుంచి చూసుకుంటే శాలివాహన శకం విక్రమ నవ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి భానువారం రోహిణి నక్షత్రంత సింహ లగ్నం అని చంద్రగుప్తుడి యొక్క పట్టాభిషేక ముహూర్తం అయితే ఆ తర్వాత ఇక్కడ ఈ యొక్క పుణ్యక్షేత్రంలో బౌద్ధుడు అదే బుద్ధ భగవానుడు నడియాడిన నేల ఈ పవిత్రమైన నేల.